गुड मॉर्निंग देवन प्रिय कुमार, गुड मॉर्निंग देवन प्रिय कुमार ते स्पेशल गुड मॉर्निंग देवन संगमा नी कालनो देवुडु लेडी कालवले चेसी ఎత్తైన శిఖరాలు ఎక్కించబోతున్నాడు. అవును, నీ కాలనే. నువ్వు అనుకుంటున్నావేమో నేను బలహీనుడిని, నేను బలహీనరాలని, నేను పనికిరాను, నేను అన్నీ కోల్పోయిన వ్యక్తిని, అన్ని విషయాలతో కృంగిపోతున్నాను, నా పైన ఎవరికి ఆలోచన ఉంది, ఎవరే నా పైన తలంపు కలిగి ఉన్నారా, లోన్లీగా ఫీల్ అవుతున్నావేమో, ఒంటరిగా నువ్వు వెళ్తున్నావేమో, ఒంటరి జీవితంగా నీ జీవితం అయిపోయిందేమో, దేనిపైన ఆధారపడాలో అర్థం కాని పరిస్థితిలో ఏవోది అన్న నిలిచి ఉండిపోయావేమో. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఒంటరివాడు 1000 మంది అయిపోతాడు. నువ్వు దేవుని మీద నమ్మకొచ్చినప్పుడు దండెత్తి నీ మీదకి జనాలు వచ్చినా నువ్వు భయపడక నెమ్మది కలిగి ఉంటావు. నా దావీదు ఒక మాట చెప్తాడు, ఎందరో దండెత్తి నా మీదకి వచ్చినా నీవున్న ఆమెన ధైర్యం భయాన్ని కలుగు చేయలేకపోయింది. ఈరోజు దేవుని మాట వింటాడు, నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేని కొరకు భయపడుతున్నావు? దేని కొరకు దిగులు పడిపోతున్నావు? ఏది నీ జీవితాన్ని భయపడుతుంది? ఆ భయపడుతున్న విషయాన్ని కూడా దేవుడు కంట్రోల్ చేయగలడు అని దేవుడు ఉదయాన్ని చెప్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని సారాయి గురించి అడిగాడు. సారాయి నవ్వుతున్నప్పుడు సారాయికి దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహామా, సారాయికి చెప్పు, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఈరోజు నువ్వు నవ్వేమేమో, వెక్కరించావేమో, దేవుని మాట నీకు చాలా తక్కువైపోయిందేమో. నీకు దేవుడు చెప్తున్నాడు, దేవునికి అసాధ్యమైంది ఏముందా? ఆయన కదిలిస్తే ఎవరు దాన్ని ఆపలేరు, ఆయన ఆపితే ఎవరు దాన్ని కదిలించలేరు. నీ స్థితిగతుల్లో దేవుని మీద ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలి. ఈ భూమి మీద ఈరోజు కాకపోతే రేపు పొద్దున్నే నువ్వు నేర్చుకోవాల్సిందే. ఈ భూమి మీద నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి దేవుని మీద ఆధారపడటం. ఒక వ్యక్తికి తన జీవితంలో ఎదుగుతున్న కొద్ది మెలకు కలుగుతుందట. తనకు మెలకు కలుగుతుంది, తను ఖచ్చితంగా ఒక దేవుని మీద ఆధారపడాలి, తన జీవితం ఆధారపడాల్సిన జీవితం అర్థమవుతుంది. ఈరోజు దేవుని దాసులుగా మేము ప్రకటిస్తున్నప్పుడే ఆ మాటకు లోబడి దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాను. నువ్వు ఆధారపడుతుండగా నేను అమాంతంగా ఉన్నతంగా నీ దేవుడు నడిపించబోతున్నాడు. సగమా దేవునితో చెప్తున్నాడు, ఉదయాన్న నీ కాళ్ళు ఎక్కడైతే ఆగిపోయావు, ఏ ఇరుకు స్థలాలు నీ కాలు ఆగిపోయావు, ఇంకా నడలేను, ఇంకా అయిపోయింది అనుకున్న స్థలం నుంచి దేవుడు నీ కాళ్ళను ఎత్తైన శిఖరాలకు ఎక్కించబోతున్నాడు. నువ్వు ఆశ్చర్యపోతావు, ఇటువైపుగా నేను వెళ్తున్నానంటి, ఇటువైపుగా త్రోవ తీసుకున్నానంటి. అవును, సర్ప్రైజెస్ మీద సర్ప్రైజెస్, ఆశ్చర్యం మీద ఆశ్చర్యము దేవుడిని కలుగు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన ప్రేమ అన్న మాటకు అర్థం చెప్పు. ఆశ్చర్యంగా తన ప్రేమ నీకు చూపిస్తాడు, ఈ కృపతో తన ప్రేమ నీకు చూపిస్తాడు, వాత్సల్యము నీ పని చూపిస్తున్నవాడు. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నీ కాళ్ళు ఇక నడబోతున్నాయి, పరిగెత్తబోతున్నాయి. ఏ చోట తాగిపోయి ఇంకా లేదు ముందుకు రావాలనుకుంటాను, నీ జీవితంలో దేవుడు ద్వారాలు తీయబోతున్నాడు. బైబిల్ చెప్తుంది పేతురికి అయిపోయింది, ఇంకా లేదు ఇలా నిలిచిపోవడం మా జీవితం అనుకొని బాధపడుతున్న పేతురు జీవితం బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్పాడు, లోపల పద వలవై. పేతురున్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా కష్టపడ్డామయ్యా, మేము రాత్రంతా కష్టపడ్డాం, అయినప్పటికీ ఇంత శ్రమ పడినా, ఇంత బాధపడినా, ఏమి దొరకు అని ఆలోచన మా హృదయంలో ఉన్నప్పటికీ, ఫ్యూచర్ లేదు వెళ్తున్నప్పటికీ, వెళ్ళినా ఫ్యూచర్ లేదని తెలిసినప్పటికీ నీ మాట బట్టి మేము వల వేస్తున్నాం. సంగమా దేవుని మాట బట్టి వీరు లోబడ్డారు కనుక విస్తారమైన చేపలు దేవుడు ఆ రోజు వారికి అనుగ్రహించాడు. ఇవ దేవుడికి చెప్తున్నాడు, నా మాటకు లోబడతావా, నీ కాళ్ళను లేడీ కాళ్ళ వల్ల చేస్తాను, వేగంగా పరిగెత్త ఒక వ్యక్తిగా చేస్తాను, ఎత్తైన శిఖరాగ్ని తీసుకెళ్తాను, ఉన్నతమైన కార్యాలు అధికారము నీకు ఇస్తాను దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నిరాశపడుతూ నీతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు, నీ పక్షమున ఏసయ్య ఉన్నాడు. సగమా దేవుడు నిన్ను నీతిమంతుడని పిలుస్తున్నాడు. నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు ఆయనకి, నువ్వు భయపడకుండా అడుగుదవే, ఆయనతో మాట్లాడు, పిరికివానిగా మాట్లాడక ధైర్యం కలిగిన వ్యక్తిగా మాట్లాడు. నీ బట్టి నీ క్రియలు బట్టి తీసుకోలే, కేవలం తన ప్రేమ బట్టి తీసుకున్నాడు కనుక గొప్ప కార్యం నీకు చేయబోతున్నాడు. ఇవన్నీ కళ్ళు మూసుకుంటావా, నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలకు ఉన్నతమైన కార్యాలు
ప్రకటిస్తున్నాను. వారు ఏ విషయంలో కూడా దిగులు పడకుండా, ఏ విషయంలో కూడా బెంగపడిపోకుండా, ఏ విషయంలో అధైర్యపడిపోకుండా నీ వారిని ఉన్నతంగా నడిపించండి. నీ కార్యమును వారు చూచినట్లుగా నీ సహాయం అనుగ్రహించండి. నీ ఉన్నతమైన కార్యము వారికి, వారి కుటుంబాలకు ప్రకటిస్తాను. వారు నెమ్మతో నడిపించండి అయ్యా. నీ మాట సెలవిస్తున్న విధంగా నీ వారి కాలను లేడి కాలువలు చేస్తా అని చెప్పావు, ఎత్తైన శిఖరాలు ఎక్కిస్తా అని చెప్పావు. ఆ మాట ప్రకారం వారు జరుగునగాక. యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకును మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉదయం దేవుడితో మాట్లాడి చెప్తున్నాడు, నీ కాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తబోతున్నాయి. నమ్ము, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.